రెండు వేల ఇరవై మూడులో మేషరాశి ఆడవారికి ఎలా ఉండబోతోంది వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఎలాంటి పరిణామాలను వీరు ఎదుక్కోబోతున్నారు మొత్తంగా రెండు వేల ఇరవై మూడులో వీరి ప్రయాణం ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై మూడులో మేషరాశి ఆడవారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ముందుగా మేషరాశి ఆడవారి గుణగణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం మేషరాశి వారికి ఓపిక సహనం చాలా తక్కువ వీరికి చాలా తొందరగా కోపం వచ్చేస్తుంది వీరు తమ పనులు ఎటువంటి ఆలస్యం లేకుండా తొందరగా జరగాలని కోరుకుంటారు వీరు దేనికైనా ఎక్కువసేపు ఎదురు చూడడానికి అస్సలు ఇష్టపడరు వీరికి ఎదురు చూడడం అంటే పరమ రాశివారు బయట వ్యక్తులకు చాలా కఠినంగా కనిపిస్తారు కానీ నిజానికి వీరు చాలా సున్నిత మనస్కులు కొన్ని విషయాల్లో మరీ సున్నితంగా మారిపోతారు వీరికి విపరీతమైన కోపం ఉంటుంది ఒక్కొక్కసారి వీరు చిన్న చిన్న విషయాలకే కోపం ప్రదర్శిస్తూ ఉంటారు వీరికి కోపాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలియదు వారు మంచిగా ఉండే వారికి దగ్గరవుతారు అయితే చెడు వ్యక్తిత్వం ఉన్నవారిని అస్సలు దగ్గరకు రానివ్వరు వీరి మనస్తత్వం వింతగా ఉంటుంది గాఢంగా ప్రేమించే వ్యక్తిని నిమిషంలో ద్వేషం చేస్తారు వారు కొన్ని విషయాలలో చాలా మొండి పట్టుదలగా ఉంటారు అలాగే ఒక్కోసారి నిజాయితీ కూడా విపరీతంగా ఉంటుంది దాన్ని తట్టుకోవడం కూడా కష్టమే మేషరాశి వారిని ఆకట్టుకోవాలంటే ఖరీదైన బహుమతులు ఇవ్వాల్సిందే ఆ బహుమతులు సెంటిమెంట్ క్రియేటివ్గా ఉంటే చాలా ఆనందిస్తారు వారు వారి కోపాన్ని మాటల్లో చెప్పకుండా చేతల్లో చూపిస్తారు లేదా మూడ్ మార్చుకొని అలా కూర్చొని ఉండిపోతారు మేషరాశి వారు ఎవరి వద్ద నుంచి సహాయాన్ని ఆశించకుండా స్వతంత్రంగా కాన్ఫిడెన్స్గా ఉంటారు వీరికి ఉద్రేకం చాలా ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు వారిని సమస్యల్లో పడేస్తుంది మేషరాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది ప్రేమ వ్యవహారాల్లో కొన్ని ఘర్షణలు వచ్చే అవకాశం ఉంది వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి టీచర్ లాయర్లకు సంబంధించిన వాటిలో చక్కటి అవకాశాలు వస్తాయి ఇక వ్యాపార విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి వీరు నమ్మిన స్నేహితులను జీవితంలో ఎప్పటికీ వదలరు వీరు అబద్ధాలు చెప్పేవారికి నటించేవారికి సాధ్యమైనంత దూరంలో ఉంటారు ఆర్థికంగా బలం చేకూరుతుంది శుభవార్తలు వింటారు మీలోని ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి విద్యా అవకాశాలు పెరుగుతాయి ఆస్తుల కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది వ్యాపారాలు గతం కంటే విస్తరిస్తారు ఉద్యోగాలలో ఒత్తిళ్ల నుంచి బయటపడతారు పారిశ్రామిక వర్గాల ఆశలు కొన్ని నెరవేరుతాయి ముఖ్యమైన విషయాలు ముడిపడతాయి ఆర్థిక ఇబ్బందులను అధిరోహించగలుగుతారు ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతుంది వృత్తి ఉద్యోగాలలో స్థిరత్వం వస్తుంది విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి విదేశాలకు సంబంధించిన అంశాలు కూడా అనుకూలంగా ఉన్నాయి పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు మంచి ఉద్యోగం సాధించగలిగామన్న సంతృప్తిని కలిగి ఉంటారు నమ్మిన వ్యక్తి ఆశ్చర్యంగా మోసం చేయడం జరుగుతుంది ప్రేమ వివాహాల పట్ల నమ్మకం పోతుంది ఐఐటి మరియు మెడిసిన్ సీటు సాధిస్తారు గతంలో జరిగిన తప్పిదాలను తిరిగి జరగకుండా జాగ్రత్త వహిస్తారు నూతన గృహం కొనుగోలు చేయాలనే మీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి స్థిరాస్తుల విక్రయానికి ఇష్టపడరు కొన్ని సందర్భాలలో నిర్ణయాలు వెంట వెంటనే చెప్పలేని పరిస్థితులు నెలకొంటాయి మెదక వైఖరి కొంత ఇబ్బందులను తెచ్చిపెడుతుంది నాగబంధం అనే కుంకుమతో దేవతలందరికీ కుంకుమ పూజ చేయండి ఇది అత్యున్నతమైన కుంకుమ సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అవివాహితులైన వారికి మంచి సంబంధం కుదురుతుంది ఘనంగా వివాహం జరుగుతుంది ఫైనాన్స్ కంపెనీల ద్వారా నష్టపోతారు సంతానం విషయంలో ఏకపక్ష నిర్ణయాలను తీసుకుంటారు సంతానం ప్రవర్తన వాళ్ళ చదువు వాళ్ళ నడవడిక ఇవన్నీ మీ మానసికమైన ఆందోళనకు కారణమవుతాయి సహోదర సహోదరి వర్గంతో నిష్కారణ విభేదాలు ఏర్పడతాయి కొన్ని ముఖ్యమైన విషయాలలో తల్లిదండ్రులను ఒప్పించలేని పరిస్థితి ఏర్పడుతుంది అందరినీ కాదనుకొని మీకు మీరుగా కఠిన నిర్ణయాలను తీసుకుంటారు శ్వేతార్క గణపతికి సుమంగళి పసుపు సిద్ధ గంధం ఆరావళి కుంకుమతో పూజ చేయడం వలన వాస్తు మరియు సమస్త దోషాలు నశిస్తాయి వృత్తి ఉద్యోగాల పట్ల ఉన్నటువంటి చికాకులు తొలగిపోతాయి కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చినా మానసికమైన సంతృప్తి ఉండదు ఆత్మీయులను అనురాగాలని మర్చిపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది విలాసవంతమైన జీవితం గడపాలని ఊహాగానాలు చేస్తారు అది నిజమవుతుంది సంగీత సాహిత్య రంగాలలో రాణిస్తారు క్రీడలలో గుర్తింపు వస్తుంది మార్షల్ ఆర్ట్స్ డ్రైవింగ్ ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు సాంకేతిక విద్యా పరంగా మంచి రాణింపు వస్తుంది ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో సీటు లభిస్తుంది విదేశీయాన సంబంధమైన విషయాలు అనుకూలిస్తాయి గ్రీన్ కార్డు పిఆర్ లభిస్తుంది మొత్తం మీద ఒకటి రెండు విషయాలు మినహా ఈ సంవత్సరం అంతా సవ్యంగా సాగుతుంది కరోనా వల్ల వచ్చినటువంటి ఆర్థిక సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు మళ్లీ అన్ని విషయాలు ఒక దారికి వచ్చే వరకు శ్రమిస్తారు మీ శ్రమ ఫలిస్తుంది సమాజంలో అసూయ ద్వేషాలకు మీరు కారణమవుతారు మీతో ఎలాంటి సంబంధం లేని వారు కూడా మీ మీద వ్యతిరేకతను పెంచుకుంటారు మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది అన్నం పెట్టిన చేతిని కుక్క కూడా కరవదు అలాంటిది నా ద్వారా ఎంతో మేలు పొందినటువంటి వ్యక్తులు ఒక స్థానాన్ని సాధించి మీకు వ్యతిరేకమైనటువంటి శక్తులుగా మారడం మీ ఆగ్రహానికి కారణమవుతుంది మీకున్న రాజకీయ పలుకుబడితో తెలివితేటలతో ప్రతి ఒక్క విషయాన్ని చక్కగా పరిష్కరించుకోగలుగుతారు శత్రువర్గానికి తగిన గుణపాఠం నేర్పుతారు మీ జీవితంలోకి ప్రవేశించాలనుకున్న ఒక వ్యక్తికి నో అని చెబుతారు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు ఇంట బయట మీదే పైచేయిగా ఉంటుంది గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి ధైర్యం చేసి సందర్భానుసారంగా తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి భాగస్వామ్య విభేదాలు జీవితంలో ఓ మలుపుగా చెప్పదగింది లిఖిత పూర్వక విషయాల్లో ఇతరులకు చెప్పే జాగ్రత్తలేవి ఆచరణలో పెట్టరు అనుభవం లేని వ్యాపారాలలో నమ్మకమే పెట్టుబడిగా పెట్టి నష్టపోతారు స్పెక్యులేషన్ లాభిస్తుంది కుల మత వర్గ సంబంధమైన వైషమ్యాలు ప్రారంభంలో ఇబ్బంది కలిగించినా ఎక్కువగా లాభిస్తాయి గనుల వ్యాపారం నూనెల వ్యాపారం లాభిస్తాయి అదేవిధంగా బ్యూటీ పార్లర్లు అలంకార సామగ్రి విక్రేతలకు టీవీ ఆర్టిస్టులకు అనుకూలంగా ఉంటుంది ఎందరికో ఉపాధి కల్పిస్తారు మీ చేతిలో ఉన్న రాజకీయ అధికారాన్ని ఉపయోగించుకొని నలుగురికి సహాయం చేస్తారు పది మందిని పోషిస్తారు సోమరితనం పట్ల చెప్పలేని కోపం సాధారణంగా అబద్ధాల నైజం వైద్య విషయాలలో అఖండ జ్ఞాపక శక్తి పేరు ప్రతిష్టలు లభిస్తాయి ఓ స్థాయికి వచ్చిన తదుపరి పాత అనుచరగణం ఇబ్బందికరంగా మారుతారు కుటుంబంలో ఐక్యత ప్రశాంతత ఉన్నంత వరకు బయట అన్ని విషయాలను విజయ పదంలో నడిపించగలరు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలికా తైలంతో లక్ష్మీ తామర ఒత్తులతో శివుడి దగ్గర ఓం శివాయ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు ఉంటాయి సుమంగళి పసుపు జలాలతో మహాలక్ష్మీదేవితో సహా ఇతర అమ్మవార్లకు అభిషేకం చేయండి అదేవిధంగా మహాతీర్థం పొడిని కూడా అభిషేకాలలో ఉపయోగించండి ఆ తీర్థం సేవించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మీ స్థాయి స్థానం పెరుగుతాయి మీకు మీ కుటుంబ సభ్యులకు దగ్గర వరకు వచ్చిన సంబంధాలు అవకాశాలు దూరంగా పోతున్నాయా నరగోష బంధుఘోష అధికంగా ఉందా ఉద్యోగంలో శాంతి లేదా పిల్లల అలవాట్లు బాగాలేవా అనారోగ్యం ప్రతి నెల ఇంట్లో ఎవరో ఒకరికి డబ్బు వంటి సమస్యలకు త్రిశూల్ని ఉపయోగించడం వలన ఆ సమస్యల నుంచి బయటపడతారు ఇది విజయ ప్రాప్తికి కారణమవుతుంది అన్ని రంగాలలోనూ మీదైన స్థాయిలో వేయగలుగుతారు మీకున్న ప్రత్యేకతను నిలబెట్టుకోగలుగుతారు సహోదర సహోదరి వర్గానికి అండగా ఉంటారు అన్ని మీరే అయి వాళ్లకు ఏ లోటు రాకుండా చూసుకుంటారు సర్పదోష నివారణ చూర్ణంలో సర్వరక్షా చూర్ణం కలిపి స్నానం చేయడం వలన సర్పదోషాలు గ్రహాల వలన కలిగే బాధలు నశిస్తాయి అభిమానించిన వ్యక్తులు రక్త సంబంధికులు మీద చేస్తున్న ఆరోపణలకు మీకు ఆశ్చర్యం వేస్తుంది మనుషులు ఈ స్థాయికి కూడా దిగజారి మాట్లాడతారా అని విస్తుపోతారు సమాజంలో డబ్బుల కోసం ఏ పనైనా చేసేవాళ్ళు ఉన్నారని కొద్దిగా ఆలస్యంగా తెలుసుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి